వైసీపీ గూటికి అఖిల ప్రియ ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ రాయలసీమ జిల్లాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించారు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకే వన్నె తెచ్చారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకున్నారు. టీడీపీతో రాజకీయాల్లో ఎంటర్ అయిన ఈ ఫ్యామిలీ ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ, అటు నుంచి టీడీపీ, ఇలా ఆ కుటుంబం రాజకీయ ప్రస్థానం సాగింది. విషాదం ఏంటంటే ఏ టీడీపీతో ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందో ఇప్పుడు అదే టీడీపీలోనే అది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే భూమా శోభా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతోనే ఆ కుటుంబం రాజకీయ కళ కోల్పోయిందని చెప్పవచ్చు. తల్లి మరణంతో సునాయాసంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అఖిల ప్రియకు అంతే సునాయాసంగా మంత్రి పదవి కూడా దక్కింది. జీవితంలో ఒక్కసారైనా మినిస్టర్ చైర్లో కూర్చోవాలన్న ఆశతో అయిష్టంగానే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నాగిరెడ్డి ఆ ఆశ నెరవేరకుండానే మరణించడం ఆ కుటుంబంలో పెను విషాదమే. తల్లి మరణంతో ఎమ్మెల్యే పదవిని, తండ్రి మృతితో మంత్రి పదవిని పొందిన అఖిల ప్రియ భూమా కుటుంబ వారసురాలు ముద్రకే పరిమితమయ్యారు తప్పించి తల్లిదండ్రుల తరహాలో రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడంలో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా ఆమె రాజకీయ జీవితం అతి తక్కువ కాలంలోనే అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలోనే అఖిల ప్రియ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. తండ్రి మరణంతో మంత్రి పదవి దక్కించుకున్న అఖిల ప్రియకు టీడీపీలో తగిన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. ఒకప్పటి తన తండ్రి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డితో అఖిల ప్రియకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డిని వెనకేసుకొచ్చారు. ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం ద్వారా అఖిల ప్రియ స్థానమేంటో చెప్పకనే చెప్పారు. భూమా నాగిరెడ్డి మరణంతో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వశక్తుల్ని ఒడ్డిన చంద్రబాబు భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించారు. ఈ విజయంలోనూ అఖిల ప్రియకు క్రెడిట్ దక్కకుండా చేశారు. అసలు భూమా కుటుంబ రాజకీయమే అడుగడుగునా ట్విస్టులతో నడిచింది. తమ కుటుంబంపై ఉన్న ఫ్యాక్షన్ ముద్రను చెరపేసుకునేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగిరెడ్డి అతి తక్కువ కాలంలోనే టీడీపీలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడంతో ఆ పార్టీలోకి జంప్ చేసిన నాగిరెడ్డి పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో అటు కాంగ్రెస్లో కొనసాగడం ఇష్టం లేక ఇటు తాను వదిలి వచ్చిన టీడీపీలోనూ చేరలేక చివరికి వైఎస్ జగన్ నెలకొల్పిన వైసీపీలో చేరారు. భూమా దంపతులు పార్టీలో చేరిన తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లడంతో వారు విజయమ్మకు దగ్గరయ్యారు. పార్టీలో కీలకమవడంతో పాటు జగన్ ఫ్యామిలీకి కూడా సన్నిహితంగా మారారు. జగన్ కుటుంబం కూడా భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. 2014 ఎన్నికలో భూమా కుటుంబానికి 3 టికెట్లు ఇచ్చారు. అయితే శోభా నాగిరెడ్డి మరణంతో అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి, నాగిరెడ్డి నంద్యాల నుంచి ఎన్నికై తమ ప్రాభవాన్ని చాటుకున్నారు. శోభా నాగిరెడ్డి సోదరుడు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు నుంచి ఎన్నికయ్యారు. అయితే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలపై కన్నేసిన చంద్రబాబు నాయుడు నయానా భయానా భూమా ఫ్యామిలీ టీడీపీ పంచన చేరేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ సమయంలో జగన్తో పాటు విజయమ్మ కూడా భూమా ఫ్యామిలీతో చర్చలు జరిపినా వారి మాటను లెక్క చేయకుండా టీడీపీ వైపే మొగ్గు చూపారు. దీంతో జగన్ కుటుంబానికి భూమా కుటుంబానికి దూరం పెరిగింది. అయితే ఒకానొక దశలో టీడీపీలో అఖిల ప్రియకు పొగబెట్టి పంపే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలోనే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చేస్తానని విజయమ్మకు అఖిల ప్రియ ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. అప్పుడేం జరిగిందో తెలియదు కానీ అఖిల ప్రియ టీడీపీలోనే కొనసాగి మొన్నటి ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఆమె అన్న బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. వైసీపీలో గెలిచి టీడీపీలో చేరారన్న ప్రజల ఆగ్రహం ముందు తండ్రి మరణించిన సానుభూతి కానీ మంత్రిగా నియోజకవర్గానికి చేసిన సేవలు కానీ పనిచేయలేదు. ఉప ఎన్నికల్లో 27,000 పైగా మెజారిటీతో గెలిచిన బ్రహ్మానందరెడ్డి ఈ ఎన్నికల్లో అంతకుమించిన మెజారిటీని ప్రత్యర్థికిచ్చి చిత్తయ్యారు. మంత్రిగా ఉండి కూడా టీడీపీలో అయిష్టంగా కొనసాగిన అఖిల ప్రియ ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని వార్తలొచ్చాయి. ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారడం, జనసేన పార్టీ మనుగడ అగమ్య గోచరంగా తయారవడంతో ఆమె వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అఖిల ప్రియ ఓ సందర్భంలో మాట్లాడుతూ జగన్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. విజయమ్మతో తనకు ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని తన అన్న బ్రహ్మానందరెడ్డితో కలిసి వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కర్నూలు జిల్లాలో ప్రచారం జోరందుకుంది. అఖిల ప్రియ మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాను కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నా అఖిల ప్రియ అటు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అఖిల ప్రియ ఖండించకపోవడాన్ని బట్టి భూమా ఫ్యామిలీ త్వరలోనే ఫ్యాన్ పార్టీ పంచన చేరనుందని స్పష్టమవుతోంది.